జై శ్రీమన్నారాయణ. మన బాలాజీ ప్రేక్షకులందరికీ నమస్కారం. అమ్మ మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. వీడియోస్ రావట్లేదు అనేసి చాలామంది అడుగుతున్నారమ్మ. ఎందుకంటే కొంచెం ఒక రకంగా చెప్పాలంటే కొంచెం కాదు, చాలా బిజీగా ఉన్నాను. ఇటు అపాయింట్మెంట్స్, తర్వాత మీ అందరికీ చెప్తాను కదా వేసవికాలం వచ్చింది అని అంటే ఆవకాయ పచ్చడి కంపల్సరిగా పట్టుకోవాలమ్మా, ఆవకాయ పచ్చడి, కారము, ఇట్లన్నిటి గురించి చెప్తాను కదా అవి. తర్వాత ఇంకొకటి ఏంటంటే గంగా పుష్కరాలు వచ్చినాయి కదమ్మా, ఈ గంగా పుష్కరాలకు వెళ్ళి నేను వెళ్ళటం కూడా ఋషికేశ్ హరిద్వార్ వెళ్ళటం జరిగింది. ఆ వీడియోస్ కూడా నేను పెడతాను. అయితే వెళ్ళి అక్కడ స్నానం చేసి రావడం, తర్వాత దానివలన కొంచెం ఎక్కువ బిజీగా ఉండటం వల్ల నేను వీడియోస్ చేయలేదు. సరే, మీకు రేపు ఫస్ట్ తారీఖు గురించి ఏంటమ్మా ఎలాగమ్మా అనేసి అందరు అడుగుతున్నారు. ఇప్పుడు నేను ఈ వీడియోలో ఫస్ట్ తారీఖు వీడియో అంటే ఫస్ట్ తారీఖుని ఏం చేసుకోవాలి, ఎలా చేసుకోవాలన్నది చెప్తాను. అలాగే మీకు ఎవరికైనా సరే అపాయింట్మెంట్స్ కావాలి అని అనుకుంటే కనుక ఫోన్ అపాయింట్మెంట్స్ తీసుకోండి. అదే డైరెక్ట్ అపాయింట్మెంట్ అయితే కనుక నేను 20, 21 నేను హైదరాబాద్లో ఉంటాను. కాబట్టి మీకు ఎవరికైనా డైరెక్ట్ అపాయింట్మెంట్స్ కావాలి అని అనుకుంటే కనుక మీరు తీసుకోండి. తర్వాత ఇంకొకటి ఏంటి అని అంటే పూజకు సంబంధించి మీకు ఏ ఐటమ్స్ కావాలనుకున్నా ఇంట్లో చేసుకునే పూజ చక్కగా ప్రశాంతంగా ఆనందంగా చేసుకోవాలి, ఇల్లంతా పరిమళంతో ఉండాలి అని అంటే కనుక స్వచ్ఛమైన సరే పూజకు సంబంధించి ఏ ఐటమ్స్ కావాలనుకున్నా సరే పూజా ఐటమ్స్ వాళ్ళ దగ్గర తెప్పించుకోండి, చాలా చాలా బాగున్నాయి. సరే, ఈ నెల అంటే మే 1 నుంచి జూన్ 1 వరకు ఎలా ఉంటుంది అని అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందు గురించి అనంటే ఒక రకంగా చెప్పాలంటే ఎక్కువ శాతం యాక్సిడెంట్లు, తర్వాత గొడవలు, తర్వాత మనీ లాస్ అయ్యే అవకాశాలు ఇలాగ కొన్ని ఉన్నాయి. కాబట్టి ఈ నెల అంతా చాలా చాలా జాగ్రత్తగా ఉండండి. కానీ ఎప్పుడైతే నామస్మరణ చేసుకుంటూ ఎప్పుడైతే మనం ఉన్నామో భగవంతుడి పాదాలు పట్టుకుంటే మనకి ఇలాంటివి ఏమీ మన దగ్గరికి రావు. సరే, ఏం చేయాలి, ఎలా చేయాలి అని అంటే కనుక ఆ రోజున వచ్చేటప్పటికి మీకు ఎవరికైనా సరే మీకు బయట కొంచెం ఇదిగా ఉన్న వాళ్ళకి పెరుగు దానం చెయ్యండి. 1 మీరు ఏం చేస్తారంటే పెరుగు తోడు పెట్టైనా ఇవ్వచ్చు, లేదా మీరు ప్యాకెట్లతోటైనా సరే ఎవరికైనా ఇవ్వచ్చు. అలాగే ఇంకొకటి ఏంటి అని అంటే దీంతోపాటు ఎవరికైనా అంటే కొంచెం లేని వాళ్ళు ఎవరైనా ఉంటారు చూసారా, అలాంటి వాళ్ళకి భోజనం పెట్టండి. మీరు ఇంటికి పిలిచైనా పెట్టచ్చు, లేదు అని అనుకుంటే మీరు మేము ఇంట్లో చేయలేమనుకుంటే ప్యాకెట్ ద్వారా కొనుక్కొని తీసుకెళ్ళి ఎవరికైనా ప్యాకెట్లైనా సరే ఇవ్వండి. పెరుగు ప్లస్ భోజనం. మీరు ఇంకా ఎక్కువగా పెరుగు ప్యాకెట్లు కనుక పంచిపెట్టుకుంటాననుకున్నా సరే మంచిది. అంటే మజ్జిగ దానం చేయమంటలేదు నేను ఇక్కడ మిమ్మల్ని, పెరుగు దానం చేయమంటున్నాను. అలాగే ఉదయం వచ్చేటప్పటికి మీరు ఇంట్లో ప్రతి ఇంట్లోనూ కూడా అమ్మవారికి సంబంధించి అంటే లక్ష్మీదేవిని ఆరాధించటంలో మీరు చాలా చాలా ఇదిగా అంటే మీ దగ్గర చూడండి, చాలామంది దగ్గర నేను పంపించిన లక్ష్మీదేవి కాయిన్స్ ఉన్నాయి. కాబట్టి ఏం చేస్తారంటే కాయిన్స్ లేకపోయినా పర్వాలేదమ్మా, కాయిన్స్ ఉన్నాయనేసి చాలామంది తీసుకున్నారు కాబట్టి నేను చెప్తున్నాను. కానీ కాయిన్స్ లేకపోయినా సరే లక్ష్మీదేవికి ఏం చేస్తారంటే మీరు చక్కగా పసుపు నీళ్ళతోటి, నేను చెప్తానే మీకు ఏ నీళ్లు కలుపుకోవాలి ఏంటి అన్నది, ఆ నీళ్లతోటి మీరు అమ్మవారికి అభిషేకం చేసుకోండి. అభిషేకం చేసుకున్న తర్వాత అమ్మవారికి చక్కటి అదేంటి మల్లె పువ్వులు, అంటే ఉదయం మల్లె పువ్వులు ఎలా వస్తాయమ్మా అనేసి అంటారు, ఏం పర్వాలేదు ముందు రోజునాడైనా సరే మల్లె పువ్వులు తెచ్చుకుని ఆ తొడాలు తీసేసి అమ్మవారికి మల్లె పువ్వులతోటి అర్చన చేసుకోండి. మల్లె పువ్వులు కుదరట్లేదమ్మా అంటే ఏం చేస్తారంటే చామంతి పూలతోటి అర్చన చేసుకోండి. మల్లె పూలతోటి అర్చన సాయంత్రం చేసుకోండి, ఏం పర్వాలేదు. సాయంత్రం కుదరలేని వాళ్ళు అదేంటి ఉదయం కుదరలేని వాళ్ళు సాయంత్రం అయినా చేసుకోవచ్చు. ఇలా చేసుకుని అమ్మవారికి ఏం నివేదన చెయ్యాలి అని అంటే కనుక మీరు బొబ్బర్లు తీసుకొచ్చి చక్కగా బొబ్బర్లు నానబెట్టి తాలిం పెట్టి ఆ తాలిం పెట్టిన బొబ్బర్లని అమ్మవారికి నివేదన చేయండి. ఆ నివేదన చేసి మీరు ఇంటిళ్ళ పాతి తినండి. ఇక్కడికి ఇంట్లో మనం చేసుకునే పూజ అమ్మని ఆరాధించడంలో సరిపోద్ది. అయితే అమ్మకి ఎలా చేయాలి అంటే అష్ట
అష్టోత్తరంతో అంటే ఓం ప్రకృతియ నమః వికృతియ నమః అనైనా చేసుకోవచ్చు, లేదంటే లక్ష్మీ గర్జనతో అయినా చేసుకోండి, లేదంటే కనుక మీరేం చేస్తారంటే కనకధార స్తోత్రంతో అయినా చేసుకోండి. కానీ ఈ మూడిట్లో ఏదో ఒకటి మీరు ఆ రోజున మాత్రం ఇంట్లో పారాయణం చేసుకోండి. అలా చేసుకోవటం వలన, ఇలా దానం చేయటం వలన ఆ నెల అంతా కూడా మీకు ఆ తల్లి కరుణతోటి రూపాయికి లోటు లేకుండా మీకు విశేషమైన ధనలాభం కలుగుతుంది. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, నేను ఇలా చెప్పింది మీరు చేసిన వాళ్ళకి ఆ నెల అంతా సంపదలకి లోటు ఉండదు, ఇది సత్యం. కాబట్టి అలాగే స్వామివారి దగ్గరికి వెళ్ళాలి అంటే మీరు ఉదయం వెళ్ళినా సాయంత్రం వెళ్ళినా, ఉదయం వెళ్ళే వాళ్ళు అయితే కనుక గులాబీ పువ్వులు పట్టుకెళ్ళండి, పట్టుకెళ్ళి స్వామికి సమర్పించి అరటి పళ్ళు సమర్పించండి. లేదు అని అనుకుంటే మనకి వైశాఖ మాసం కాబట్టి మీరు ఏం చేస్తారంటే మామిడి పళ్ళు పట్టుకెళ్ళండి. సాయంత్రం వెళ్ళే వాళ్ళు మల్లె పువ్వులు పట్టుకుని వెళ్ళండి, మామిడి పళ్ళు పట్టుకెళ్ళండి. అక్కడ కూర్చోండి, కూర్చుని ఏం చేస్తారంటే వెంకటేశ్వర స్వామికి సంబంధించి అంటే విష్ణుమూర్తికి సంబంధించి పంచాయుధ స్తోత్రం చదువుకోండి. పంచాయుధ స్తోత్రం ఎందుకు చదవమంటున్నాను అంటే, మీకు మే 1st నుంచి జూన్ 1st వరకు చాలా రకాల ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి అందులోనూ వడగాల్పులు తర్వాత చాలా రకాలు ఉన్నాయి, ఇవన్నీ నేను మీకు చెప్పక్కర్లేదు. కానీ ఎప్పుడైతే పంచాయుధ స్తోత్రాన్ని గనక మీరు 3 గనక పారాయణం చేస్తారో, మీరు చూసుకోండి మే 1st నుంచి జూన్ 1st వరకు ఎలాంటి ప్రమాదం వచ్చినా సునాయసంగా తప్పించుకుని వెళ్ళిపోవడం అనేది జరుగుద్ది తప్ప మీ మీదకి ప్రమాదం అనేది పొంచి అదేంటి ప్రమాదం అనేది రాదు. కాబట్టి ఇలా చేసుకుని మీరందరూ తరిస్తారని, అలాగే ప్రతి ఒక్కళ్ళ జీవితంలోనూ స్వామి అమ్మ ఆ అనురాగం మీకు ఉండాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. అలాగే చాలామంది చెప్తున్నారు, అమ్మ మీరు చెప్పిన తర్వాత మేము ఇలా చేసుకున్నాక చాలా చాలా బాగున్నామమ్మ అనేసి. మీకు వీటి గురించి నేను ఒక వీడియో చేస్తాను. కానీ ఒకటమ్మ నేను చెప్పేది ఏంటంటే, నేను నాకు స్వామి పలికింది, నేను అవి చూసుకుని నేను చెప్పడం వరకు నేను చెప్పినా, మీరు చేయటం వలన మిమ్మల్ని ఆ స్వామి అమ్మ కరుణిస్తున్నారు అని అంటే నాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఒక్కొక్కసారి ఈ అపాయింట్మెంట్స్ చెప్తుంటే నెక్స్ట్ అపాయింట్మెంట్కి అసలు మనసు కళ్ళు కూడా చెమ్మగిలుతున్నాయి, అంత ఆనందంతో ఇది వచ్చేస్తుంది. అవతల వాళ్ళు మాట్లాడే ఇది కనమాట, ఏడుస్తూ చెబుతుంటే. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు నేను చెప్పేది మీరు మిమ్మల్ని స్వామిని ఆరాధించమంటున్నాను, అమ్మని ఆరాధించమంటున్నాను. కాబట్టి మీరందరూ ఇలా ఆరాధించుకోవాలని, అలాగే ఆ అభిషేకం చేసిన నీళ్ళని ఏం చెయ్యాలి అని అంటే కనుక మీరు తీర్థం కింద తీసుకుని ఇంటి చుట్టూతో జిమ్ముకోండి, లేదంటే మొక్కలు ఉంటాయి కనుక మొక్కల్లో పోసుకోండి సరిపోద్ది. కాబట్టి ఈ నెల అంతా కూడా మీకు పుష్కలంగా ధనలాభం కలగాలని, ఆరోగ్యంగా ఉండాలని నా పెరుమాళ్ళు నా శ్రీనివాసుడిని నా వెంకటేశ్వర స్వామిని వేడుకుంటున్నాను. జై శ్రీమన్నారాయణ.